ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కర్కాట రాశి వారికి, క్రీడా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మిగిలిన వాళ్ళకు కూడాను వాళ్ళ వాళ్ళ రంగాల్లో అనుకూలంగానే ఉంది ఈ వారం. ముఖ్యమైనటువంటి కొన్ని కార్యక్రమాలని ఈ వారం విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయి. మానసికమైన సంతోషం కలుగుతుంది. రాజకీయ పరమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. మానసిక సంతోషం కలుగుతుంది. అయితే రాజకీయంగా ఇబ్బంది లేని వాతావరణంలో జాగ్రత్తగా నడుచుకోవాలని చెప్పని మీరు భావిస్తారు. అదేవిధంగా నడుచుకోవాలని చెప్పని మీ సన్నిహిత వర్గం కూడా నిర్ణయిస్తుంది. ప్రతి విషయంలోనూ అడుగడుగున అడ్డుపడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అడ్డు తొలగించుకోవడానికి చట్ట ప్రకారం మీరు చేయాల్సిన కార్యక్రమాలు చేస్తారు. వాళ్ళ అడ్డు తొలగించుకొని విజయవంతమైన ఫలితాన్ని వారు సాధించగలుగుతారు. డైవోర్స్ కోసం అప్లై చేసిన వారికి డైవోర్స్ లభిస్తుంది, మరొక వివాహం కుదురుతుంది, మానసికమైన సంతోషం కలుగుతుంది. ఇది కొంతమందికే, అందరికీ కాదు. అదే కోణంలో విద్యా సంబంధమైన విషయాలు, పిల్లలు స్కూళ్ళలో చేర్పించడం, పుస్తకాలు కొట్టడం, స్టేషనరీ కొట్టడం, ఇవన్నీ అధికమైన ఖర్చుతోటి కూడిన పనులుగా మారతాయి. పిల్లవాడిని స్కూల్లో చేర్పించడానికి మీ పలుకుబడి ఉపయోగించి ఫోన్ చేయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అసలు ఈ చదువులకు అర్థమేంటో, వీటికి ఉన్నటువంటి పరమార్థం ఏంటో ఎవరికీ అర్థం కాదు. అందరూ చదువుతున్నారు కాబట్టి మనము చదవాలి అంతే. ఆ చదువు వల్ల ఉపయోగం ఏంటి, దానివల్ల నేర్చుకునే జ్ఞానం ఏంటి? ఇప్పటికే డిగ్రీలు పూర్తి చేసిన వాళ్ళు ఉద్యోగాలు లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఖాళీగా కూర్చున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఏవి ఆలోచించకుండా నిరుద్యోగులు తయారు చేసే కర్మాగారాల మాదిరిగా విద్యా సంస్థలు తయారవుతాయి. వాళ్ళకి బయటకు వచ్చి బతకడానికి ఏ రకమైనటువంటి పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులుగా తయారవుతున్నారు. వాళ్ళకు ఒక టెక్నికల్ వర్క్ అంటూ నేర్పిస్తే వాళ్ళు బయటకు వచ్చి ఈ ఎలక్ట్రీషియన్ పను, ఏసీ రిపేర్ చేసే పను, ఒక కుర్చీ తయారు చేయటము, ఒక చెక్క తయారు చేయటము, ఒక టీవీ తయారు చేయటము, ఒక ఏసీ మిషన్ తయారు చేయటము, ఒక కెమెరా తయారు చేయటము, ఏదో ఒక ఉత్పత్తి చేయగలిగినటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉంటే అలాంటి వాళ్ళు బాగా బతకగలుగుతారు అనేటువంటి అభిప్రాయం మీకు ఉంటుంది. అదేవిధంగా ఈ డిజైనింగ్ కానివ్వండి, సివిల్ సర్వీసుల్లో వస్తున్నటువంటి మార్పులు కానివ్వండి, వీటిని అర్థం చేసుకొని వాటి ప్రకారం వెళ్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి మీరు భావిస్తారు. ఈ రకర సూచనలు నలుగురికి చెప్తారు, అందరూ బాగున్నాయని చెప్పని మెచ్చుకుంటారు. మొత్తం మీద ఈ వారాంతాల ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన వారు మీ ఇష్టమైన దేవతకి, మీ ఇష్టమైన దేవుడికి ఏమండి పదమతాంబులాన్ని నివేదనగా పెట్టి తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు సర్పదోష వారి సూచనతోటి ఉదయం సాయంత్రం స్నానం చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన.